ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి తెలంగాణ శాసనసభ స్పీకర్ గారు శ్రీ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు, గౌరవనీయులు శాసన మండలి చైర్మన్ గారు శ్రీ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, గౌరవ పార్లమెంటరీ పార్టీ నాయకులు పెద్దలు శ్రీ కేశవరావు గారు, బీఆర్ఎస్ లోక్సభ నాయకులు గౌరవనీయులు పెద్దలు శ్రీ నామా నాగేశ్వరరావు గారు, గౌరవనీయులైన రాష్ట్ర మంత్రివర్గ సభ్యులు, గౌరవనీయులు శాసన కర్తలైన పార్లమెంట్ సభ్యులు, గౌరవనీయులు తెలంగాణ శాసన మండలి సభ్యులు, గౌరవనీయులు తెలంగాణ శాసనసభ్యులు, జిల్లాల నుంచి విచ్చేసిన వివిధ స్థాయిల ప్రజాప్రతినిధులు, గౌరవనీయులు మన రాష్ట్ర చీఫ్ సెక్రటరీ గారు శ్రీమతి శాంతికుమారి గారు, గౌరవనీయులు మన రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శ్రీ అంజనీ కుమార్ గారు, సభలో ఆసీనులై ఉన్న రాష్ట్ర స్థాయి అన్ని విభాగాల అధిపతులు, రాష్ట్ర సెక్రటేరియట్ అధికారులు, జిల్లాల నుంచి విచ్చేసినటువంటి జిల్లా స్థాయి కలెక్టర్లు, ఎస్పీలు, అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి నూతన సచివాలయ శుభాకాంక్షలు నేను తెలియజేస్తా ఉన్నాను. నూతనంగా అతి అద్భుతంగా రూపుదిద్దుకొని తెలంగాణ పరిపాలనకు గుండెకాయగా, పరిపాలనా కేంద్రంగా అత్యంత శోభాయమానంగా నిర్మించబడి ఈరోజు సచివాలయ భవనం నా చేతుల మీద ప్రారంభం కావడం నాకు జీవితంలో దొరికిన గొప్ప అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. మీ అందరికీ తెలుసు, చాలా పెద్ద పోరాటం తర్వాత, పెద్ద స్ట్రగుల్ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన విషయం, అది మనందరి సాక్షిగా జరిగిన విషయం. సమైక్య పాలనలో తెలంగాణలో చాలా విధ్వంసం జరిగింది, చాలా బాధలకు ఇక్కడ ప్రజలు గురి అయినారు. కానే కావు, రానే రావు, నీకు నీళ్ళు ఎట్లా వస్తాయి, సాధ్యమే కాదు, తెలంగాణ ఈజ్ ఎ బ్యాక్వర్డ్ రీజన్ అని చెప్పబడినటువంటి విషయాలు కూడా మనం చూసినాం. ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియాలో కూడా ఎక్సెప్టింగ్ హైదరాబాద్ 9 జిల్లాలను కూడా బ్యాక్వర్డ్ రీజన్ కింద పెట్టిన చరిత్ర కూడా మనం చూసినాం. నేను ఈ సందర్భంగా గౌరవ ప్రజాప్రతినిధులకి, నాతో పాటు 9 సంవత్సరాల కాలంగా పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క ప్రభుత్వ అధికారికి, ఉద్యోగికి చేతులెత్తి నేను నమస్కరిస్తూ ఉన్నాను హృదయపూర్వకంగా. ఈరోజు తెలంగాణ సాధించిన ప్రగతి, శిఖరాయమానంగా శోభాయమానంగా నిలబడి ఉన్నటువంటి మన పరిపాలనా భవనం, మన సచివాలయం, ఇందులో ప్రతి ఒక్కరి కృషి ఇమిడి ఉందని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇక్కడ సెక్రటేరియట్ ఎంత సమున్నతంగా ఉందో తెలంగాణ పల్లెలు కూడా అంతే అద్భుతంగా అలరారుతూ ఉన్నాయి. దేశంలో ఎక్కడ కూడా తెలంగాణలో ఉన్న పల్లెలు లేవు, అందులో అనుమానం కూడా లేదు. అనేక విభాగాలు, 1-2 కాదు, చాలా చాలా అద్భుతాలు తెలంగాణ ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ కూడా సమన్వయం చేసుకొని కృషి చేసి ఒక అద్భుతమైన రాష్ట్రాన్ని, సెక్రటేరియట్ ఎట్లా వెలుగొందుతుందో, సెక్రటేరియట్ వెలుగులకు దీటైనటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దినటువంటి ప్రతి ప్రజాప్రతినిధికి, శాసనసభ్యులు, మంత్రివర్గం నుంచి మొదలుకొని సర్పంచ్ల వరకు, చీఫ్ సెక్రటరీ గారి నుంచి 4th క్లాస్ ఎంప్లాయీస్లో ఉన్న అటెండర్లకి, డ్రైవర్లకి, అందరికీ కూడా నేను అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. సమాన హక్కుల కోసం ఉద్యమించాలని, దానికోసం బోధించు, సమీకరించు, పోరాడు అనేటువంటి సందేశాన్ని ఇచ్చినటువంటి మహనీయుడు, విశ్వమానవుడు, సమతామూర్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. వారి సందేశంతోనే, వారు చూపిన బాటలో, గాంధీజీ మార్గంలో శాంతియుత పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం జరిగింది. ఆ తదనంతరం ఆయన చూపిన బాటలోనే ఆ సమతామూర్తి అంబేద్కర్ గారు చూపిన బాటలోనే మన ప్రయాణం కూడా కొనసాగుతూ ఉంది. వారికి గౌరవ సూచకంగా వారు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఆర్టికల్ 3 ప్రకారంగానే తెలంగాణ రాజ్యాంగం వచ్చింది కాబట్టి వారు సూచించిన సమతా సిద్ధాంతమే మనకు ఆచరణ యోగ్యం కాబట్టి తెలంగాణ అన్ని వర్గాల ప్రజల ముఖంలో చిరునవ్వు రావాలనే బాబాసాహెబ్ గారి స్ఫూర్తిని అందుకున్నాం కాబట్టి ఇటీవలనే వారి యొక్క జయంతి సందర్భంగా ఆకాశమంతా ఎత్తున్నటువంటి అంబేద్కర్ గారి విగ్రహాన్ని తెలంగాణ కాదు భారత జాతి కీర్తినే విశ్వవ్యాప్తం చేసే విధంగా మనం ప్రతిష్ఠించుకోవడం జరిగింది. అంతేకాకుండా వారి ఆదర్శాలను ముందుకు తీసుకెళ్లాలని సెక్రటేరియట్కు అనునిత్యం వచ్చే ముఖ్యమంత్రి మంత్రులు అధికారులందరికీ అనునిత్యం బాబాసాహెబ్ స్ఫురణకు రావాలని వారి సందేశం మనసులో పెట్టుకుని పని చేయాలని అంకితభావంతో పనిచేయాలనే ఉద్దేశంతో ప్రధాన కార్యాలయమైనటువంటి రాష్ట్ర సచివాలయానికి కూడా భారతదేశానికి ఒక సందేశం ఇచ్చే విధంగా మనం గర్వకారణంగా పెట్టుకున్నామని నేను సంతోషంగా తెలియజేస్తూ ఉన్నాను. బాబాసాహెబ్ అడుగు జాడలలోనే భవిష్యత్తు కూడా బాటలు వేసుకుంటామని నేను మీ అందరికీ కూడా హామీ ఇస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా స్వరాష్ట్రం కోసం జరిగిన పోరాటంలో అనేక మలుపులలో తమ ప్రాణాలను అర్పించినటువంటి అమరులందరికీ కూడా నేను అంజలి ఘటిస్తూ ఉన్నాను, జోహార్ సమర్పిస్తూ ఉన్నాను. తెలంగాణ అవతరించిన కొత్తలో తెలంగాణ అవతరణకు ముందు చాలా వాద వివాదాలు వాదోపవాదాలు అనేక చర్చలు మనం చూసాం. తెలంగాణ అవతరించిన తర్వాత కూడా పునర్నిర్మాణం కోసం మనం అంకితభావంతో అడిగేసే సందర్భంలో కొందరు అర్బకులు తెలంగాణ యొక్క భావాన్ని అర్థాన్ని పునర్నిర్మాణ కాంక్షను జీర్ణించుకోలేనటువంటి పిచ్చి వాళ్ళు కొంతమంది కొన్ని కారుకూతలు కూడా కూశారు, కొన్ని పిచ్చి వాంతులు కూడా చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం అంటే ఏంది, ఉన్నాయని కూలగొట్టి మలగడతారా, మొత్తం తెలంగాణనే కూలగొట్టి మలగడతారా అని విపరీతమైనటువంటి దుర్మార్గమైనటువంటి కురుస వ్యక్తులు మరుగుజ్జులు అటువంటి చిల్లర వ్యాఖ్యలు చేశారు. వాటిని వేటిని కూడా మనం పట్టించుకోకుండా ఈరోజు ఆకాశం అంతా ఎత్తుకు ఎదిగిపోయింది నా తెలంగాణ రాష్ట్రమని నేను గర్వకారణంగా మనవి చేస్తూ ఉన్నాను. పునర్నిర్మాణం అంటే ఏంటో తెలియనటువంటి మరుగుజ్జులకు 4 మాటలు ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. డెఫినెట్గా పునర్నిర్మాణం అంటే నాడు సమైక్య పాలనలో చిక్కి శల్యమైపోయి శిథిలమైపోయి రంధ్రాలతో మొత్తం వచ్చిన నీటిని కూడా కోల్పోయినటువంటి అద్భుతమైనటువంటి కాకతీయ రాజుల స్ఫూర్తితో నిర్మాణమైనటువంటి చెరువులన్నింటినీ పునరుద్ధరించి ఎండాకాలంలో కూడా మత్తలు దుంకే చెరువులే పునర్నిర్మాణానికి భాష్యం అదే అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. అనేకమైనటువంటి ఉపనదులు తెలంగాణలో ఉన్నాయి, జీవనదులు కూడా ఉన్నాయి. గోదావరి నదిలో ఉద్యమ సందర్భంగా నేను తిరిగేటప్పుడు ఆదిలాబాద్ కరీంనగర్ జిల్లాల మధ్య గోదావరి నది ఎప్పుడు దాటినా ఆ గోదావరి మాతకు చిల్లర డబ్బుల వాగులో వేసి ఆ నదిలో వేసి నేను 2 చేతులా జోడించి దండం పెట్టేవాడిని. తల్లి గోదావరి మా భూమి మీదకి ఎప్పుడు వస్తావు, మా పొలాలు ఎప్పుడు పండిస్తావని ఎంతో ఆర్తితో దండం పెట్టేవాడిని. దుస్థితి ఏంటంటే ఆనాటి సమైక్య రాష్ట్రంలో గోదావరిలో డబ్బు వేద్దాం పైసలు వేద్దామంటే రాగి నాణ్యం వేద్దామంటే నీళ్లు ఎక్కడున్నాయని వెతుక్కొని ఆ బ్రిడ్జి మీద నడిచి ఎక్కడనో చిన్నపాటి గుంతలో నీళ్లు దొరికితే రామగుండం దగ్గర ఆ గోదావరిలో రూపాయి బిల్లలు వేసేది. ఈరోజు అక్కడ రామగుండం పోతే నా కళ్ళ ముందే ఉన్నారు మన స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు, ఇరిగేషన్ సెక్రటరీ గారు, వారి ఆధ్వర్యంలో తెలంగాణ ఇంజనీర్లు చేసినటువంటి అద్భుతమైనటువంటి మార్వెల్ ఇంజనీరింగ్ మార్వెల్ ఇన్ ద వరల్డ్స్ లార్జెస్ట్ మల్టీపర్పస్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ రజత్ కుమార్ గారి ఆధ్వర్యంలో వారి ఇంజనీరింగ్ బృందం ఆధ్వర్యంలో ఈరోజు శిఖరాయమానంగా ప్రపంచానికి తలమానికంగా వెలిగింది. ఇది పునర్నిర్మాణం అంటే అని నేను మనవి చేస్తూ ఉన్నాను. వాగుల మీద నిర్మించిన చెక్ డ్యాములు గోదావరిలో కావచ్చు కృష్ణలో కావచ్చు మంజీరా మానేరు హల్దీ కూడవెల్లి వగైరా ఉపనదుల మీద కావచ్చు నిర్మించిన చెక్ డ్యాములు ఏప్రిల్-మే నెలలలో కూడా మత్తలు దుంకటమే మీ కళ్ళుండి కబోదులు చూడలేని కబోదులకు పునర్నిర్మాణానికి భాష్యం అర్థం ఇదే అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. आनाडु नेर्रेलु बास नोल्लु वेल्लबेट्टी बील्लुगा मारिपोयिन लक्षलादी कोट्लादी एकराल तेलंगाण भूमुलु नेडु निंडु नीटिपारुदలకు నోచుకొని లక్షల ఎకరాల పంట చేలలో ఆ పొలాలు వెదజల్లుతున్న హరిత క్రాంతి ప్రబలే తెలంగాణ పునర్నిర్మాణమని నేను తెలియజేస్తా ఉన్నాను। ఎందుకంటే ఒక మాట గర్వంగా చెప్పాలి సందర్భంలో ఈ రోజు ఈ సెకండ్ క్రాప్ లో ఈ యాసంగి పంటలో మొత్తం భారతదేశంలో ఉన్న వరి పైరు 94 లక్షల ఎకరాలు 94 లక్షల ఎకర్స్ అందులో 56 లక్షల ఎకరాలు ఒక్క తెలంగాణలోనే ఈ సెకండ్ క్రాప్ లో పంట పండుతున్నదని నేను సగౌరవంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను। ఆ పొలాలలో కనిపిస్తున్న హరిత క్రాంతి తెలంగాణ పునర్నిర్మాణం అనే మనవి చేస్తా ఉన్నాను। తెలంగాణ పునర్నిర్మాణం అంటే ఒక కాళేశ్వరం ఒక పాలమూరు ఎత్తిపోతల ఒక సీతారామ ప్రాజెక్టును మనవి చేస్తా ఉన్నాను। అర్ధరాత్రి కరెంట్ పెట్టడానికి పోయి కరెంట్ ఎప్పుడు వస్తుందో తెలియక పారిశ్రామికవేత్తల ధర్నాలు ప్రజల గగ్గోలు జనరేటర్లు ఇన్వర్టర్లు కన్వర్టర్లతో ఉన్న రాష్ట్రంలో ఇలావన్నీ కూడా మాయమైపోయి అద్భుతమైనటువంటి కాంతులతో వెలుగు జిలుగులతో జాజ్వల్యమానంగా కరెంట్ వెలుగులతో విరాజిల్లుతున్న తెలంగాణ ఇది పునర్నిర్మాణం అంటే నేను తెలియజేస్తా ఉన్నాను। అర్ధరాత్రి కరెంట్ పెట్టడానికి పోయి తమ పొలాల దగ్గర కరెంట్ షాకులతో చచ్చిపోయిన రైతులు నాడు పాము తేళ్లు గుట్టి చచ్చిపోయిన రైతులు నాడు నేడు దినం పూటనే 6 గంటల వరకే తమ పొలాలు పారించుకొని దర్జాగా ఇంటికి వచ్చి కంటి నిండా కొనుక్కుపోతున్న నిద్రపోతున్నటువంటి మా తెలంగాణ రైతుల దర్పమే తెలంగాణ పునర్నిర్మాణం అని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను। గ్రామాలు పట్టణాలు ఎంత అద్భుతంగా అలరారుతూ ఉన్నాయో ఎన్ని అవార్డులు మన గ్రామాలు సొంతం చేసుకుంటూ ఉన్నాయో మీ అందరికీ కూడా తెలుసు। క్షీణించిపోయి పత్తా లేకుండా పోయి ఆగమైపోయినటువంటి మన అడవులు పీసీసీఎఫ్ శోభ గారి నేతృత్వంలో అంతకుముందున్న పీసీఎస్ గారు ఇప్పుడున్న డోబ్రియాల్ గారి నేతృత్వంలో మా అటవీ శాఖ అధికారుల పట్టుదలతో కృషితో నా దగ్గర పనిచేసే ఓఎస్డి భూపాల్ రెడ్డి గారి సారథ్యంలో ప్రియాంక గారి సారథ్యంలో ఏ విధంగా దేశంలోనే ఆల్ టైమ్ రికార్డుగా హరిత శోభను వెదజల్లుతూ పునర్జీవనం అవుతున్నాయో అది తెలంగాణ పునర్నిర్మాణం అంటే కోల్పోయిన అడవులను తిరిగి తెచ్చుకోవడం అంటే ఇది పునర్నిర్మాణం అని ఆ అర్భకులకు ఆ మరుగుజ్జులకు నేను తెలియజేస్తా ఉన్నాను। వలసపోయిన పాలమూరు కూలీలు ఒక్కరు కూడా వలసలో లేకుండా మొత్తం మంది తిరిగి వచ్చి వాళ్ళ సొంత పొలాల గట్ల మీద వాళ్ళు కూర్చుంటే ఇతర రాష్ట్రాల కూలీలు మా తెలంగాణ పొలాలలో పనిచేస్తున్న దృశ్యాలే తెలంగాణ పునర్నిర్మాణం అని నేను తెలియజేస్తా ఉన్నాను। ఒకనాడు దాహంతో అల్లాడి ఫ్లోరైడ్తో నడుము వంగి లక్షలాది మంది బిడ్డల జీవితాలు కోల్పోయిన కుమిలిపోయిన తెలంగాణలో మిషన్ భగీరథ స్వయంగా భగీరథుడే దిగివచ్చి ప్రతి ఇంటిలో హైదరాబాదు బంజారా హిల్స్లో ఏ నల్లా నీళ్లుంటాయో ఆదిలాబాదు గోండు గూడెంలో కూడా అదే నీళ్లు అందిస్తున్న మిషన్ భగీరథ తెలంగాణ పునర్నిర్మాణానికి ప్రతీక అని మనవి చేస్తా ఉన్నాను। పరిపాలనా సంస్కరణలతోని నినాదాత్మకంగా స్లోగన్ ఓరియంటెడ్గా కాకుండా ఆచరణాత్మక విధానంలో 33 జిల్లాలతో అలరారుతూ అద్భుతమైనటువంటి పరిపాలన అందిస్తున్న మా జిల్లా కలెక్టర్లు మా జిల్లా ఎస్పీల నా సారథ్యంలో వెలుగుతున్న ప్రబలే తెలంగాణ పునర్నిర్మాణమని నేను తెలియజేస్తా ఉన్నాను। 33 జిల్లాలలో 33 జిల్లా కలెక్టరేట్లు 33 పోలీసు కార్యాలయాలు అక్కడి నుంచి వెలుగులీనుతున్న వెలుగుల ప్రబలే తెలంగాణ పునర్నిర్మాణం అని నేను తెలియజేస్తా ఉన్నాను। కేసు కూలగొట్టి కట్టినాం కొన్ని చోట్ల కట్టినాం అవసరం ఉన్న చోట కూల కొట్టి పునర్నిర్మాణం కూడా చేసినాం। ఉదాహరణకు చాలామంది తెలుసు వరంగల్లో కలెక్టరేట్ చాలా గందరగోళంగా ఉండేది ఆ జిల్లా కలెక్టరేట్ను ఆనాటి కలెక్టరేట్ను అక్కడ కలెక్టర్గా పనిచేసిన కర్ణ గారు నా ముందే ఉన్నారు ఆనాటి కలెక్టరేటు ఈరోజు కలెక్టరేట్ చూస్తే తెలంగాణ పునర్నిర్మాణం అంటే ఏందో ఈ మరుగుజ్జులకు తెలిసి వస్తుందని చెప్పి అదే పునర్నిర్మాణం అని నేను మనవి చేస్తా ఉన్నాను। ఈ విధంగా అనేక రంగాలలో ముందుకు పోతున్న తెలంగాణ ఒక సమ్మిళిత అభివృద్ధితోని రైతాంగాన్ని సంక్షేమాన్ని కాకుండా పారిశ్రామిక విధానంలో లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షిస్తూ దేశంలోనే అగ్రస్థానంగా ఉండడం ఐటీ రంగంలో మా జేఎస్ రంజన్ గారు నా కళ్ళ ముందే కూర్చున్నారు। మా ఇండస్ట్రియల్ విధానంలో కానీ ఐటీ విధానంలో కానీ బెంగళూరును దాటే స్థితికి ఎదిగిపోతున్న తారా జువ్వలాగా దూసుకుపోతున్న తెలంగాణనే అందుకు నిదర్శనమని మనవి చేస్తా ఉన్నాను। మా డీజీపీ గారి ఆధ్వర్యంలో అనురాగ్ శర్మ గారు కావచ్చు, మహేందర్ రెడ్డి గారు కావచ్చు, వారి ఇప్పుడు పదవులలో లేకున్నా వారి సేవలను గుర్తు చేయడం నా బాధ్యత। అదేవిధంగా ప్రస్తుత డీజీపీ అంజనీ కుమార్ గారి ఆధ్వర్యంలో కావచ్చు, అద్భుతంగా గత 10 సంవత్సరాలుగా ఒక చిన్న మత కల్లోలం కానీ ఇంకో కల్లోలం కానీ లేకుండా మహిళలకు భరోసా ఇస్తూ షీ టీంలు మా స్వాతి లక్కర్ గారి ఆధ్వర్యంలో ఏ విధంగా భరోసా కేంద్రాలు షీ టీంలు పనిచేస్తున్నాయో, ప్రజలందరికీ కూడా ఏ విధమైన శాంతి భద్రతలను తెలంగాణ పోలీసు అందిస్తున్నదో, అరాచక ముఠాల పీచం ఏ విధంగా అనుస్తున్నదో, తెలంగాణ పోలీసులు దేశానికి మార్గదర్శకులుగా ఏ విధంగా నిలుస్తున్నారో ఆ పోలీసుల కృషే తెలంగాణ పునర్నిర్మాణం అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా। మురికి కూపాలుగా ఉన్న పల్లెలు, పట్టణాలు, దంచెలలాగున్న పట్టణాలు ఈరోజు డివైడర్లతో, ఇంటిగ్రేటెడ్ మార్కెట్లతో, పరిశుభ్రతతో, పచ్చదనంతో, పచ్చని చెట్లతో, డంప్ యార్డ్లతో, ప్రతి ఊర్లో వైకుంఠ ధామాలతో పట్టణాలు ఏ విధంగా తెలంగాణలో వెలుగులీనుతున్నాయో అది పునర్నిర్మాణం అంటే మరుగుజ్జులారా జాగ్రత్త, ఇప్పటికైనా మీ కుళ్ళును బంద్ చేసుకోమని మనవి చేస్తా ఉన్నాను। అంతర్జాతీయ నగరాలకు ధీటుగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ నగరంలో ఎన్ని ఫ్లైఓవర్లు, ఎన్ని అండర్ పాసులు, ఎన్ని రకాల సౌకర్యాలు ఏ విధంగా అద్భుతంగా ముందుకు పోతున్నదో ఇది పునర్నిర్మాణం అంటే అని మనవి చేస్తూ ఉన్నాను। నా నలువైపులా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, వరంగల్లో వస్తున్నటువంటి అద్భుతమైనటువంటి తెలంగాణ వరంగల్ హెల్త్ సిటీ, ఇవి అద్భుతమైనటువంటి పునర్నిర్మాణానికి ప్రతీకలని మనవి చేస్తూ ఉన్నాను। భూలోక వైకుంఠంగా రెండు చేతులతో యాదాద్రి శిఖరం నుంచి తెలంగాణ యావత్ ప్రజలను దీవిస్తున్న యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం ప్రపంచానికే ఆదర్శంగా ఉన్నటువంటి ఆ శోభాయమైన నిర్మాణమే తెలంగాణ పునర్నిర్మాణమని నేను మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను। అష్టావక్రంగా, అడ్డదిడ్డంగా, ఎండలో వానలో ఫైల్ పట్టుకొని పరిగెత్తేటువంటి దుస్థితి నుంచి అద్భుతంగా, శోభాయమానంగా, శిఖరాయమానంగా హైదరాబాదులో ఇది నేను తెలంగాణ సెక్రటేరియట్ అని చెప్పే విధంగా తల ఎత్తుకొని నిలిచిన ఈ సెక్రటేరియటే తెలంగాణ పునర్నిర్మాణానికి ప్రతీకాన్ని మనవి చేస్తూ ఉన్నాను। ఈ పరిపాలన సౌధం ఇంత అద్భుతంగా పోతున్నదని మనవి చేస్తూ ఉన్నాను। చివరిగా నేను చెప్పేది ఒక మాట, ప్రపంచంలో అభివృద్ధిని, రీకన్స్ట్రక్షన్ను కులమానంగా తీసుకునే సూచికలు రెండే 2, ఒకటి పర్ క్యాపిటా ఇన్కమ్, రెండవది పర్ క్యాపిటా పవర్ యూటిలైజేషన్। ఇవి నిజమైన అభివృద్ధి సంకేతాలు। నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో మనకి ఇంకా ఎన్నిట్లలోనూ ఉన్నాం, కానీ మా రామకృష్ణరావు గారి ఆధ్వర్యంలో తెలంగాణ వచ్చిన నాటి నుంచి వారే కార్యదర్శిగా ఉన్నారు, వారి ఆధ్వర్యంలో అద్భుతమైన ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ మిగులు రాష్ట్రంగా పెరుగుతూ దేశంలోనే నంబర్ 1 స్థాయికి 3,17,000 రూపాయలతో పర్ క్యాపిటల్ నంబర్ 1గా ఉన్న తెలంగాణ ఇది పునర్నిర్మాణం అంటే దానికి ఇదే ప్రతీకాన్ని మనవి చేస్తూ ఉన్నాను। ఒకనాడు 1,100 యూనిట్లే ఉన్నటువంటి తెలంగాణ పర్ క్యాపిటల్ పవర్ యూటిలైజేషన్ ఈరోజు 2,140 యూనిట్లతో భారతదేశంలోనే అగ్రభాగాన ఉన్నటువంటి అద్భుతమైనటువంటి పర్ క్యాపిటల్ యూటిలైజేషన్ తెలంగాణ పునర్నిర్మాణంలో భాగమని మనవి చేస్తూ ఉన్నాను। ఆసరా పెన్షన్లు అందుకొని ఇంతకుముందు మూలిగి నిరాదరణకు గురై ముక్కిపోయినటువంటి వృద్ధులు, ఒంటరి మహిళలు, ఎందరో బాధితులు అద్భుతంగా 2,016 రూపాయల పెన్షన్ అందుకుంటూ చిరునవ్వుతో గ్రామాలలో వెలిగిపోతున్న ముఖాలే తెలంగాణ వెలుగు దివ్వెలని నేను మనవి చేస్తూ ఉన్నాను। ఈ రకంగా ఈ పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా నిర్మించబడ్డ సచివాలయం చాలా అద్భుతంగా వచ్చింది। ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు హృదయపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను। దీన్ని అద్భుతంగా రూపుదిద్దినటువంటి ఆర్కిటెక్ట్, ఈ భవన శిల్పి, ఒక రకంగా చెప్పానంటే అస్కార్ పొన్ని ఆర్కిటెక్ట్స్ వారికి, అదేవిధంగా నిర్మాణ సంస్థ అయినటువంటి షాపూర్జీ పలంజీ వారికి, అదేవిధంగా వీరందరికీ నాయకత్వం వహిస్తూ వీరందరినీ అద్భుతంగా ముందుకు నడిపించినటువంటి R&B ENC శ్రీ గణపతి రెడ్డి గారికి, సత్యనారాయణ SC గారికి, శశిధర్ రెడ్డి E గారికి, ఎలక్ట్రిసిటీ SC లింగారెడ్డి గారికి, అదేవిధంగా స్ట్రక్చరల్ ఇంజనీర్ మా శ్రీధర్ రెడ్డి గారికి, నేను హృదయపూర్తిగా మనందరి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను। వీరందర్ని మించి ఇందులో తమ చెమట చుక్కల్ని వడిపిన వివిధ రాష్ట్రాల కూలీలు వారు ఏ రాష్ట్రం వారన్నా కావచ్చు, ఈ నిర్మాణం కోసం చెమట చుక్కలు వదిలినటువంటి ప్రతి కార్మికుడికి కూడా నేను చేయేతి తెలంగాణ ప్రజల తరపున మీరు కూడా బాగా చప్పట్లు కొట్టాలా। వారందరికీ కూడా మీ శ్రమను వృధా పోనీయం, ఇక్కడి నుంచి ప్రజలకు అభివృద్ధి ఫలాలు పంచుతాం। వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను। నా తమ్ముడు ఆర్ఎండ్బి మినిస్టర్గా ఉన్నటువంటి యువ నాయకుడు శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి గారు 24 గంటలు అహోరాత్రాలు కష్టపడి ఈ అద్భుతమైన సౌదాన్ని రూపకల్పన చేయడానికి అహోరాత్రాలు శ్రమించినటువంటి తమ్ముడు ప్రశాంత్ రెడ్డి గారికి కూడా నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను। ఈరోజు మన మధ్య లేకపోయినా ఈ సెక్రటేరియట్ నిర్మాణ సందర్భంలో ఎంతో యాక్టివ్ రోల్ తీసుకొని ఆనాడు చీఫ్ సెక్రటరీగా ఉండి మనకు సహకరించినటువంటి శ్రీ సోమేష్ కుమార్ గారికి కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను। మీ అందరికీ కూడా నేను ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా, ఏ స్ఫూర్తితోనైతే మనం ఇంత అద్భుతాలు దేశంలోనే ఎప్పుడు జరగనటువంటి అద్భుతాలు ఇంకా చాలా ఉన్నాయి। నేను చెప్పాలంటే చాంతాడంత పొడవు లిస్ట్ ఉంది, అదంతా చెప్పలేను కాబట్టి ధరణి పోర్టల్ కావచ్చు మరొకటి కావచ్చు ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలకు ఆలవాలంగా ఆదర్శప్రాయంగా ఈ తెలంగాణ రూపుదిద్దుకోవడంలో కృషి చేసినటువంటి ప్రతి ఒక్క అధికారికి ప్రతి మంత్రివర్యునికి ప్రతి శాసనసభ్యునికి శాసన మండలి సభ్యునికి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ చీఫ్ సెక్రటరీ గారు శాంతికుమార్ గారు మేమందరం కూడా ప్రజల ఆకాంక్షలకు ఆశయాలకు అనుగుణంగా మీ పాలసీలకు అనుకూలంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవడంలో మేము మీకు తోడుగా ఉంటామని చెప్పిన అందరు ఉద్యోగుల తరఫున చెప్పినటువంటి అడ్మినిస్ట్రేటివ్ హెడ్ శ్రీమతి శాంతికుమార్ గారికి కూడా వారు ఆ విధంగా విశ్వాసం కలిగించినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా। జై తెలంగాణ, జై భారత్।